హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ నుంచి మన ఛానల్లో కూడా టెక్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు కదా, సో ఇలాగే మీ సపోర్ట్ అయితే నాకు కంటిన్యూ చేయండి. సో ఇలాగే నేను మీకోసం టెక్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ బయ్యింగ్ గైడ్స్, యూసెస్, టిప్స్ అండ్ టిప్స్ కూడా నేనైతే మన ఛానల్లో తీసుకొస్తాను. సో మీకైతే చాలా యూజ్ అవుతాయి ఈ వీడియోస్ అన్నీ కూడా. టెక్ న్యూస్ చేద్దాం వద్దా అని చెప్పి నేను కమ్యూనిటీ పోల్ అయితే కండక్ట్ చేశాను. సో అందులో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ చేయమని అయితే వచ్చాయి అనమాట. సో అందుకోసం నేనైతే ఇవాళ నుంచి మన ఛానల్లో కూడా టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇకపై ఇంతకన్నా ఎక్కువ సపోర్ట్ నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఈరోజు ఇండియాలో M32 అనే ఒక బడ్జెట్ మొబైల్ని అయితే లాంచ్ చేసిందనమాట. ముందుగా దీని స్పెక్స్ చూసినట్టయితే 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంక ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. అండ్ ఇది డిస్ప్లే బ్రైట్నెస్ చూసినట్టయితే 800 నిట్స్గా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ బ్రైట్నెస్ నిట్స్ అంటే ఏంటి అనేది మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉంది ఈ బ్రైట్నెస్ నిట్స్ గురించి. ఆ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ కెమెరా సెక్షన్కి వచ్చినట్టయితే కెమెరా మనకి 64MP మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా 8MP అల్ట్రా వైడింగ్ లెన్స్, అండ్ 2MP డెప్త్, ఇంకా 2MP మ్యాక్రో లెన్స్ వస్తుంది. అండ్ ఇంకా 20MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ 6000mAh బ్యాటరీ వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ వీళ్ళు 15W ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది ఆండ్రాయిడ్ 11తో అయితే వస్తుంది. అండ్ ఇంకా 1UE 3.1 మీద అయితే రన్ అవుతుంది అనమాట. ప్రైజెస్ చూసినట్టయితే 4GB 64GB వేరియంట్ వచ్చేసరికి మనకి 14,999 అయితే ఉంది. అండ్ ఇంకా 6GB 128GB వేరియంట్ వచ్చేసరికి 16,999 అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో సామ్సంగ్లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటే కనుక దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ ఇంకా వేరే కంపెనీస్లో ఇంకా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో మొబైల్ కొనాలనుకుంటే. లేదు సామ్సంగ్లోనే కొనాలనుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి మొబైల్ అనమాట. నెక్స్ట్ చూస్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ తన ప్రీమియం మొబైల్స్ అయిన సామ్సంగ్ Flip 3 అండ్ Z Fold 3ని అయితే ఈ ఇయర్ జరగబోయే గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ అయ్యిందనమాట. సో ఇది 1 ఆగస్టు జరుగుతుంది. 27 ఆగస్టు వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురావాలనుకుంటున్నారు. సో దీనికోసం వీళ్ళు 50,000 నుంచి 70,000 యూనిట్స్ని పర్ డే మ్యానుఫ్యాక్చర్ చేయాలని వీళ్ళైతే ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా లాంచ్కి ముందే వీళ్ళు 7 మిలియన్ యూనిట్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారని మనకి కొన్ని రూమర్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్స్ యొక్క ప్రైస్ చూసినట్టయితే 74,000 నుంచి మొదలయ్యి 89,000 వరకు అయితే ఉంటుందని కొన్ని రూమర్స్ ద్వారా అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వివో నుంచి. వివో V21E 5G మొబైల్ అయితే ఈ మంత్, అంటే జూన్ 24th అయితే లాంచ్ అయిపోతుంది. ఇది ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే రాబోతుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మినిమం వీళ్ళు 20,000 అబోవ్ పెడతారు, కానీ 20,000 బిలో అయితే పెట్టరనమాట. సో వీళ్ళు ప్రైజెస్ ఎక్కువ పెడుతూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ తీసుకొస్తూ ఉంటారు కాబట్టి ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే లావా నుంచి. లావా ఈరోజు మన ఇండియాలో లావా ప్రోబట్స్ని అయితే రిలీజ్ చేసింది. ఇది ఒక బేసిక్ TWS ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇవి 11.6mm డ్రైవర్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా ఇది IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్తో వస్తాయి అనమాట. అండ్ ఇది ప్రైస్ చూసినట్టయితే 2,199 రూపాయలు అయితే పెట్టింది. అండ్ దీని అవైలబిలిటీకి వచ్చినట్టయితే ఇది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ అండ్ ఇంకా లావా ఈ స్టోర్స్లో మనకి ఈ మంత్ 24th నుంచి అయితే అవైలబిలిటీలోకి సేల్కి అయితే తీసుకురాబోతుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి ఒక్కొక్క బడ్లో 55mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇంకా క్యారీ కేస్ ఏదైతే ఉంటుందో అందులో మనకి 500mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్ని తీసుకొస్తుందని మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇది బీటా టెస్టింగ్లో అయితే ఉందని మనకు తెలుస్తుంది. ఇందులో కీ పాయింట్ ఏంటంటే ఈ బీటా టెస్టింగ్ అయిపోయిన తర్వాత స్టేబుల్ వెర్షన్ వస్తుంది కదా. స్టేబుల్ వెర్షన్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకున్న వాళ్ళు మల్టీ డివైస్ ఆప్షన్తో వచ్చిన కొత్త వెర్షన్ యూజ్ చేసిన వాళ్ళతో చార్జ్ చేయగలరు. అలా కాకుండా ఓల్డ్ వెర్షన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళతో అయితే చార్జ్ చేయడానికి అయితే ఉండదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసేటప్పటికి ఈరోజు సంవత్సరపు అతి పొడవైన రోజుగా నాసా అయితే పేర్కొంది అనమాట. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే, సో ఇప్పటివరకు భూమి తన ఉత్తర అర్ధగోళంగా సూర్యుని చుట్టూ తిరిగింది. సో ఇప్పటి నుంచి, అంటే రేపటి నుంచి
దక్షిణ అర్ధగోళంగా సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నమాట. సో ఇలా సంవత్సరానికి 2 సార్లు వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఒకటి ఇవాళ అంటే జూన్ 21న, అండ్ మళ్ళీ ఈ సంవత్సరం ఎండింగ్లో అంటే డిసెంబర్ 21న మళ్ళీ ఇలాంటి పొడవైన రోజు ఒకటి వస్తుందని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పిఎం గవర్నమెంట్ నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ప్రధాని మోడీ గారు ఎం యోగా అనే కొత్త యోగా అప్లికేషన్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో ఇది ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి యోగాకి సంబంధించిన ట్యుటోరియల్స్ వీడియో ద్వారా మనకి లభిస్తాయి, అండ్ ఇంకా చాలా రకాల ఆడియోస్ ద్వారా కూడా మనకి లభిస్తాయని చెప్పి చెప్తున్నారు. సో దీనికోసం మన గవర్నమెంట్ WHOతో పార్ట్నర్షిప్ తీసుకుందని అయితే తెలుస్తుంది. సో ఇది వన్ వరల్డ్ వన్ హెల్త్ అనే దానికి సో ఇది సహాయపడుతుందని చెప్పి ఈ యాప్ అయితే సహాయపడుతుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి యూకే నుంచి యూకేలో యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ అనే యూనివర్సిటీ సైంటిస్టులు ప్లాస్టిక్ వేస్టేజ్ ఏదైతే ఉందో రెగ్యులర్గా మనం యూస్ చేస్తుంటాం వాటర్ బాటిల్స్ కానీ షాంపూ బాటిల్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ వీటితో వచ్చే వేస్టేజ్తో వెనీలా ఫ్లేవర్ని అయితే తయారు చేయించమని చెప్పి వీళ్ళు కనుగొన్నారు. సో ఇది ఎలా తయారు చేస్తారంటే వెనీలా బీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీన్స్ రుచి కోసం ఆ బీన్స్ని అండ్ ఇంకా ఈకోల్ బ్యాక్టీరియా అనే ఒక రసాయనంతో ఈ ప్లాస్టిక్ని అయితే వెనీలా ఫ్లేవరింగ్ లాగా మార్చచ్చు అని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది, ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే రాలేదన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించింది? ఇది మన ఛానల్లో వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.